హలో అండి. అందరం ఒక్కచోట కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఆ క్షణాలు మన తెలుగు సాంప్రదాయంలో పండుగల రూపంలో ఏనాడో పెట్టారు. మరి అవన్నీ ఫాలో అవుతూ సరదాగా అందరం ఒక్కచోట కలిసే క్షణాలని అస్సలు మిస్ అవ్వకుండా ఉండే సంక్రాంతికి చేరుకున్నాం అందరం. ఎంతో ముచ్చటగా హాయిగా ఈ క్షణాలు గడిచిపోతూ అప్పుడే అయిపోయాయా అనిపించేలా ఉండే ఎన్నో మధురమైన క్షణాలు. తెల్లవారుజామునే భోగిమంటలు, ముంగిళ్ళల్లో ముగ్గిళ్ళు, గొబ్బెమ్మలు, ఇంటి నిండా చుట్టాలు, బంధువులు, ఆడపిల్లల్ని హక్కున చేర్చుకునే తమ్ముళ్ళు, అన్నయ్యలు, ఇలా అందరం ఉన్న మనసుని ఉప్పొంగేలాగా చేసే మధుర క్షణాలు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఆనందాన్ని వెతుక్కునే ప్రపంచం లేదు. మన ముందే, మన ఇళ్ళ ముందే అందరం ఒక్కచోట ఆరు బయట అలా కూర్చుంటే అదే స్వర్గం. దానికి మనం ఇంకొక అర్థం చెప్పడానికి కూడా లేనంత అనుభూతినిచ్చే ఆ క్షణాలు ప్రతి ఒక్కరి డిక్షనరీలో ఉండాలి. మరి ఈ మధుర క్షణాలలో పని ఈసమంతైనా అలవకుండా అందరి చేతులు పడి హాయిగా వండుకోవడం, తినడం, ఆనందించడం, తిన్న ప్రతి మెతుకు వంట పట్టడం, ఇలా ఎన్నో ఎన్నో ఆనందాల మధ్యలో సంక్రాంతి గడిచిపోయింది ఈ సంవత్సరం. కుటుంబం అంతా ఒక్కచోట చేరి హాయిగా తింటూ ఉంటే ఎంతో ఆనందించే ఆ ఇంటి పెద్ద కడుపు నిండా తిన్నారా లేదా అని ప్రతి చేతి వంక, నోటి వంక చూస్తూ ఆ ఆనందాన్ని మైమర్పించే విధంగా అందరికీ ప్రేమ నిందించే నాన్న. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఇంకొక పక్క కోడి పందాల కోసం రెడీ అవుతున్న యువసేన, జనసేన సైనికులు, మరోపక్క సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఏదో ఒక రీతిలో ఆనందించే మా బ్యాచ్ ప్రస్తుతం ఆడుతున్నారు ఇంటర్నేషనల్ గేమ్ పేకాట. చాలా సీరియస్గా, ఎవరొచ్చినా డిస్టర్బ్ చేయలేనంతగా. ఇలా క్షణాలు ఆనందంగా గడిచిపోతూ ఉంటే పిల్లలందరికీ అయ్యో వెళ్ళిపోతున్నామా అనే విచారంతో ఈ సంవత్సరం ముగిసింది. ఆ క్షణాలు, మధురమైన ఆ అనుభూతులు మీకోసం ఈ వీడియోలో.